మరొకసారి లాక్డౌన్ అంశం తెర మీదకు వచ్చింది మళ్ళీ పూర్తి స్థాయి లాక్డౌన్ విధించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందా అనే చర్చలు నడుస్తు నడుస్తున్నాయి వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులు చూస్తే అందుకు కేంద్రం సిద్ధంగా లేదు అనేది అర్థమవుతుంది కానీ కొంతమంది నిపుణులు మాత్రం కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారంట కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితిని అధిగమించాలంటే కనీసం ఒక పది రోజులు పూర్తిస్థాయి లాక్డౌన్ అయితే విధించాలి అని ఎందుకంటే రోజుకి దేశవ్యాప్తంగా దాదాపు తొంభై వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి అంటే మన రాష్ట్ర సారీ మన దేశ జనాభా ఎక్కువ కాబట్టి తక్కువగానే మరణాలు నమోదవుతున్నాయని చెప్పి కేంద్రం చెబుతున్నా ప్రస్తుతం ఇప్పటివరకు ఎనభై ఏడు వేల మంది కరోనాతో మృతి చెందారు అంటే అది చిన్న లెక్కేం కాదు అంటున్నారు కొంతమంది నిపుణులు ఎందుకంటే ఇది అధికారిక లెక్క మాత్రమే అనధికారికంగా ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆ లెక్కలైతే ఇంకా క్లారిటీగా చెప్పలేం కాబట్టి దీన్ని తక్కువ లెక్కగా అయితే చూడడం దీనికి సంబంధించి కరోనా కట్టడికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేదే ఇప్పుడు కేంద్రం కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుందంట నిపుణుల నుంచి ఉంటే కనీసం ఇప్పుడు ఒక పది రోజులైన పూర్తి స్థాయి లాక్డౌన్ అంటే ముందుగా అన్నీ సమకూర్చి నిత్యావసరాలు అత్యవసరాలన్నీ సమకూర్చి పది రోజులు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తే తప్ప ఈ కరోనాని కంట్రోల్ చేయలేం లేకపోతే అంటే భవిష్యత్తులో రోజుకి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు కరోనా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంది అనేది కూడా నిపుణులు అంచనా వేస్తున్నారంట కరోనా వైరస్ బలహీన అవకాశాలు ప్రస్తుతం ఏమాత్రం కనబడట్లేదు వ్యాక్సిన్ వస్తే తప్ప ఈ కరోనా బలపడే అవకాశం బలహీనపడే అవకాశం లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట అంటే కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని గ్యారంటీ లేదు కాసేపు రష్యా రష్యా వ్యాక్సిన్ అంటున్నారు ఇంకో వ్యాక్సిన్ అంటున్నారు ఆ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ అంటున్నారు అది వచ్చేదాకా అది వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని పనితీరు ఆధారంగా డిసైడ్ అవ్వాలి కరోనా మాయమవుతుందో లేదో కరోనా అంతమవుతుందో లేదని అంతే తప్ప అప్పటి వరకు మనం ఇలా లైట్ తీసుకుంటూ పోతే సైలెంట్ కిల్లర్ లాగా కరోనా మారే అవకాశం ఉంది ఇమీడియట్గా ఒక పది రోజులు లాక్డౌన్ పూర్తిస్థాయి లాక్డౌన్ విధించి కట్టడి చేస్తే మళ్ళీ కరోనా కంట్రోల్లోకి వస్తుంది ఈ లోపల వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది అప్పుడు వరకు ఇది అంటే ఇది నెలల తరబడి వే వేచి చూడకుండా కనీసం అప్పుడప్పుడు లాక్డౌన్ విధిస్తూ కొన్ని కట్టడి చర్యలు తీసుకుంటే తప్ప వేరే మార్గం లేదని చెప్పి తాజాగా ఇప్పుడు నిపుణులు అభిప్రాయపడుతున్నారంటే దీని మీద కేంద్రం కూడా ఆలోచిస్తుందంట మరి కేంద్రం ఏమన్నా అధికారిక ప్రకటన చేస్తుందా లాక్డౌన్ విషయంలో ఏంటి అనేది ఇప్పటికే అన్లాక్ల పేరుతో మినహాయింపులు పూర్తిగా పెరుగుతున్నాయి మరోపక్క ప్రధానంగా స్కూళ్ళు ఎప్పుడు తెరుస్తారు అనేది స్కూళ్ళు ప్రారంభం వస్తే ఒకవేళ థియేటర్లో షాపింగ్ మాల్స్ ఇటువంటి చాలా ఉన్నాయి తెరవాల్సినవి ఇప్పటికే ఒక్కొక్కటి 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 అన్లాక్లో మినహాయింపులు ఇస్తూ వస్తున్నారు దాదాపు పూర్తిస్థాయిగా యథాస్థితి అయితే వచ్చేసినట్టు కనిపిస్తుంది అదే టైంలో కరోనా కేసులు కూడా పెరిగిపోతున్నాయి మరణాలు కూడా పెరిగిపోతున్నాయి వాటిని కట్టడి చేయకపోతే కనుక చాలా ప్రమాదం కొంచెం ఉంది భవిష్యత్తులో అనేది నిపుణులు చెబుతున్నమాట చూడాలి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి